హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక రాజ్వీర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో సేవ్ మిక్చర్. ఎంత క్రిస్పీగా వచ్చిందో, సో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం వీడియోలో. సో ఇలాంటి ఒక షేవ్ చేసే మిషన్ తీసుకొని, ఒక పొటాటో తీసుకొని ఫ్రెష్గా కడిగిన తర్వాత దీనిని షేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక టవెల్లో వేసి పొటాటోలో ఉన్న తడిదనాన్ని మొత్తం అద్దుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిన విధంగా టవల్తోని అద్దుకోవాలి, ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలి. సో ఈ విధంగా ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత వీడియోలో చూపిన విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ తురిమిన ఆలుని. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా చేస్తేనే ఇవి బాగా క్రంచీగాను క్రిస్పీగాను వస్తాయి ఫ్రెండ్స్. సో ఆలు ఈ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకొని దీనిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. సో ఇందులోనే మనకు కావలసినంత పల్లీలు కూడా వేడివేడి ఆయిల్లో డిప్ చేసి ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసి మళ్ళీ ఈ పల్లీలను తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పొటాటో షేవ్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత కళ్యామాకు తీసుకొని ఇదే విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మనం షేవ్ చేసి తీసుకున్న డీప్ ఫ్రై చేసి తీసుకున్న పొటాటోలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు, కారం, అండ్ నేను ఎప్పుడైనా సరే కళ్యామాకు ఫ్రెష్గా ఉన్నప్పుడు కడిగి పెట్టుకొని బాగా ఎండిన తర్వాత పౌడర్ లాగా చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఉప్పు కారం వేసిన తర్వాత ఈ విధంగా ధనియాల పౌడర్ వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ కళ్యామాకు పౌడర్ని, ఇది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఆ పొటాటో ఫ్రైడ్ షేవ్కి తగిలేటట్టు బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. బాగా పట్టించాలి. ఈ విధంగా పట్టించిన తర్వాత ఒక ఫ్రెష్ ప్లేట్లో ఒక 2 టిష్యూస్ తీసుకొని అందులో ఎక్సెస్ ఆయిల్ మొత్తం టిష్యూస్కి పట్టే విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎంతో క్రంచీ క్రంచీగా ఉండే పొటాటో షేవ్ మిక్చర్ రెడీ. సో దీనిని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.